నేను నిజంగా నాని అదృష్టవంతుడు. ఇక్కడేమో పెద్దరెడ్డి గారితో ఆ మాట అందరితో సన్నిహితంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు రిలేషన్షిప్. అక్కడేమో కిలార్ రోజెస్ గారిని పట్టుకునే గాడ్ ఫాదర్ అంట చెప్తుంటాడు, నాకేదన్నా ఇష్యూ వస్తే నా కిలార్ రోజెస్ ఉన్నాడని, ఇక్కడ అవసరం వస్తే పెద్దిరెడ్డి రామచంద్రుడు గారు చెవిరెడ్డి గారు కావాలి, అక్కడ అవసరం వస్తే కిలార్ రోజేశ్ గారు ఉన్నారు, కిలార్ రాజేష్ గారు నాకు చాలా సన్నిహితుడు, నాకు బ్యాక్ బోను, నేను అక్కడ చూసుకుంటాడని. వీళ్ళందరి మధ్యలో ఏ సంబంధం ఉందో, నా ఆర్థిక సంబంధం ఉందా, ఇతరత్ర సంబంధం ఉందా, వ్యక్తిగత సంబంధం ఉందా, ఇక నాకైతే తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. కానీ బలవుతున్నది ఎవరో సామాన్యులు కాదా అని అడుగుతున్నా. ప్రశాంతంగా చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు వల్ల ఈరోజు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం, ఇప్పుడు అన్ని కొట్టడం కోసం నువ్వు చేస్తున్న నాటకాల వల్ల మన ఎవరో చెప్తున్నారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బోన్ ఏడ్చాడంట. ఏడ్చి సార్ రాక్చోడ్ సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గుడు సార్, అతని నుంచి నేను బయటపడాలంటే మంత్రి సార్ దురాచారం ఇవ్వండి సార్, ఏదో కార్పొరేషన్ ఇవ్వండి సార్, కొండపైన దర్శనాలకు ఒక 50 ఇవ్వండి సార్, ఇవ్వలేకపోతే ఒక తంత్రం అప్లికేషన్ అతను తట్టుకోవాలంటే నన్ను గుర్తించండి సార్ అన్నట. ఏదో ఏనా అర్థం కాకుండా గుర్తించేది 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిపోయినావా, ఎప్పుడు పోలీసు అనిపోయినావా, 5 సంవత్సరాలు వ్యాపారాలు ఎప్పుడు ఆపావా, 5 సంవత్సరాలు నీకన్నా చిన్న ఇబ్బంది కలిగిందా, అర్థం కావడం లేదు. ఈరోజు వచ్చేటప్పటికీ సామాన్యులను సపోర్ట్ చేస్తున్నారు, చిత్తూరు నుంచి తీసుకొస్తున్నారు, నంగమంగళం నుంచి, రాణిపేట నుంచి వాళ్ళు పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ముసుగు వాళ్ళకి ముసుగులేసి కొట్టిస్తున్నావు. అరే 50 వేలు 70 వేలు చోట కొట్టిస్తున్నావు, అదే వ్యక్తి 1 లక్ష రూపాయలు మేము ఇస్తే మీ మనుషులు కొట్టరా వాళ్ళు వచ్చి. ఈ సంస్కృతి తిరుపతి కావాలన్నా మనకి, ఈ సంస్కృతి తిరుపతికి అవసరమా అని అడుగుతున్నా. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ముసుగులేసి మేము కొట్టే అవసరమా, వ్యాపారంలో ధ్వంసం చేసే అవసరమా, ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాకు ఇప్పుడు కూడా అర్థం కావటువంటి విషయం ఏంటంటే ధనరా తను సాధించేది ఏందో అర్థం కావడం. ఒక చంద్రగారు నమ్మినికి పదవిస్తే తెచ్చుకో మంచిదే, మేము కూడా సంతోషిస్తాం. చంద్రగారికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఒక గౌరవ పదవి పదం వచ్చింది, సంతోషించే వాళ్ళ తప్ప బాధపడేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. మీకు ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో కూడా మీరు చూడాలా. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా, మళ్ళా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడితే జడ్జిమెంట్ లాగా ఉండాలి, ఒక దగ్గరికి వెళ్తే పెద్ద రకంగా కనబడాలి, ఒక విషయం చెప్తే కమిట్మెంట్ ఉండాలి. ఇతని నాయకుడు అంటారు, అందుకే ఎందుకు నాయకుడు అవుతాం మనం? అవతల వ్యక్తి నమ్మకం ఏర్పడాలి మన పైన. అరే ఇతను మాట చెప్పాడంటే కరెక్ట్గా ఉంటుంది, ఇతను ఒక అడిగేస్తాడంటే చాలా ఉందాగా ఉంటుంది, పెద్దరికం ఉంటుంది, ఒక తీర్పులాగా ఉంటుంది చెప్పాలి. నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు, మీ అపోజిషన్లో నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు, నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేసామని కూడా చెప్తున్నాం. ఒక కేసు ఏ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఎం చెప్పని చెప్పండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు నాన్నగారి పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పని చెప్పండి, ఒకరోజు జైలు పిలిపి స్టేషన్ పిలిపించుంటే చెప్పని చెప్పండి, ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పని చెప్పండి. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు నా మీద 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళని కొట్టారు. అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళం మేము, అపోజిషన్లో ఆప్యాయతగా ఆత్మీయతగా మత అనుబంధంగా పెద్దరెడ్డి గారితో కావచ్చు, అప్పుడప్పుడు నాతో కావచ్చు, నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా, ఏ చిన్న ఇబ్బందులు రాకుండా, నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిటిని కూడా వాడుకున్న వ్యక్తిని నువ్వు కాదని అడుగుతున్నా. నేను ఎంగట అవసరం సాక్షిగా చెప్తున్నా. అతని సమక్షంలో డిఎంజి గారికి ఫోన్ చేసి చెప్పా, అతను వింటున్నా కానీ. అంటే ఈరోజు 5 సంవత్సరాల మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు, ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలనగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు. సరే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు, ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు, లోకేష్ గారు చెరుకు వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ, అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు నాని అనే వ్యక్తి, నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు,
అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగున్నాడు, ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ ద్వారా అంతగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారంటే, లోకేష్ గారు నాకు అర్థమైంది, నాన్నగారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నేను అంటే పాలు జున్ను తీసుకురా తిందామా అనే పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు ఏంది ఈనడం, మీ దున్నపోతు ఈనడం ఏంది, నన్ను జున్ను రావడం ఆలోచించే పరిస్థితులు లేరు.